సమాజంలో స్త్రీ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. స్త్రీని ఆదిపరాశక్తితో పోలుస్తారు, ఎందుకంటే ఆమె ధైర్యం, అనుకువ, ఆత్మస్థైర్యం, అమ్మతనం, అన్నయ్యను ఆ పరాశక్తిలో ఉంటాయి. స్త్రీ పెళ్ళైన తర్వాత తల్లిగా ఒక అవతారాన్ని స్వీకరిస్తుంది. ఆమె ఒక రూపానికి జన్మనిస్తుంది. ఆ రూపం పసిపిల్లవాడుగాను లేదా పసిపాపగాను ఉండొచ్చు. అంటే ఒక స్త్రీ నుండి ఒక మగవాడు కానీ లేదా ఒక ఆడపిల్ల కానీ తన నుండి వస్తారు. కానీ తరాలు మారే కొద్దీ స్త్రీపై అగాచ్యాయులు, మారణ హోమాలు జరుగుతూనే ఉన్నాయి. ఆమె నుండి పుట్టుకుని వచ్చిన మగవాడే కాలయ్యముడై స్త్రీపై అగాచ్యాయులు చేస్తున్నారు. డిసెంబర్ 16వ తారీఖు అంటే ఈరోజు దేశాన్ని, ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఒక దుస్సంఘటన గురించి వివరాల్లోకి వెళ్లే ముందు దయచేసి మన ఛానల్ కలర్స్ ఆఫ్ సొసైటీని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. 2012వ సంవత్సరం డిసెంబర్ 16 అర్ధరాత్రి 12 గంటలు దాటిన సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో మెడికల్ చదువుతున్న విద్యార్థిని తన స్నేహితుడితో ఇంటికి ఒక ప్రైవేట్ బస్సులో తిరిగి వస్తుండగా బస్సులో 4 మానవ మృగాలు తన స్నేహితుడిని కొట్టి రోడ్డుపై పడేసి ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడి వాళ్ళ పాశిచిక ఆనందం కోసం ఇనుపు చెవులను పదే పదే ఆమె జననాంగంలోకి పెట్టి పాశిచిక ఆనందం పొందారు. మనుషులం అనే సంగతి మర్చిపోయి క్రూర మృగాలు సైతం సిగ్గుపడేలా చేసిన ఆ సంఘటన ఆ నరరూప రాక్షసులను శిక్షించాలని, ఆమె కొన ప్రాణాలతో వాళ్ళని కిరాతకంగా శిక్షించాలని ఆమె ప్రాధేయపడుతూ దేశమంతటా, ప్రపంచమంతటా ఉలిక్కిపడేలా చేసిన ఆ సంఘటన ఆమెను నిర్భయ అని కీర్తించింది. 24 యువతి జ్యోతి సింగ్. చిన్న ప్రాయంలోనే ఆమె ఇటువంటి దుర్మరణం పొందడం చాలా బాధాకరణం. డిసెంబర్ 29వ తారీఖున న్యాయం కోసం పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. నిర్భయ, దిశ, ఇలా ఎన్ని చట్టాలు వచ్చినా ఏదొక్క మూల వెలుగు చూడని మహిళలపై దిగిన అత్యాచారాలు, అగాచ్యాలు వెలుగు చూడడం లేదు. ఒక రూపానికి జన్మనించే మహిళకు ఈ సమాజంలో గౌరవం ఎంతమంది ఇస్తున్నారు? పసిపిల్లలపై, మహిళలపై, చదువుతున్న విద్యార్థినులపై భుజాలు వేసి, చేతులు భుజాలపై, నడుంపై చేతులు వేస్తూ చిన్నపిల్లలనేమో బుజ్జగిస్తున్నట్టు వాళ్ళ యొక్క కామవాంఛలు చేతులుగా వేస్తూ తడుముతూ, ఉల్లంతా తడుముతూ పైకి దర్జాగా చలామణి అవుతున్న మగవాళ్ళు కూడా ఈ మహిళలంటే ఎందుకంత చులకనో అర్థం కాదు. ఎవరు వేస్తారు వీళ్ళకి శిక్ష? మహిళ కన్నెర వేస్తే ఈ సృష్టి ఉండదు. ఒక్కసారి ఆలోచించండి, ఒక ఆడపిల్ల కడుపులో గర్భసంచలో ఉంది అంటే అబార్షన్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు. అదే ఒక మగవాడు కనబోతున్న అమ్మ తను వద్దనుకుంటే ఆ మగవానికి జన్మనివ్వగలదా? ఇలాంటి అగాచ్యాలు జరిగేవా? అసలు సృష్టి ఉండేదా? కానీ న్యాయం అనేది ఉంది అని తెలపడానికి నిర్భయ కేసులో ఆ 4 నరరూప రాక్షసులకి శిక్ష పడింది. ఆ సంఘటన జరిగిన 8 శిక్ష పడింది. కానీ ఒక విషయం మర్చిపోవద్దు, మగవారైనా ఆడవారైనా మీరు నిజాయితీగా ఉండండి. కామవాంఛ అనేది లేకపోతే సృష్టి ఉండదు. ఆ కామవాంఛ మితిమీరిందంటే ఇలాంటి అగాచ్యాలు ఇళ్లలోని సొంతం వాళ్ళపై కూడా చేస్తున్నారు. మృగాలుగానే వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది ఉండిపోతుంది. దయచేసి మారండి. మీరు మగాళ్ళు కాబట్టి మగాళ్ళుగా ఉండండి, మృగాలుగా కాదు. నిర్భయకి కేసు జరిగి 10 సంవత్సరాలు అవుతుంది. ఆమె ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.